ప్రభాస పట్టణ పరిసరాలలోనే అలనాడు అగస్త్యముని సముద్రాన్ని అవపోసన పట్టినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. పాండవులు, జనమేజయుడు, రావణాది వంటి అనేక మంది ప్రసిద్ధ పురాణ పురుషులు ప్రభాస పట్టణాన్ని దర్శించినట్లు తెలుస్తోంది. ఈ దివ్యాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్ది వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన వినాయకుణ్ణి, మహేశ్వర లింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆలయానికి ముందు భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం పరమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ముందుకి కదులుతారు. ఆలయం బయట మండపంలో భక్తులకు మహామృత్యుంజయ మంత్ర మందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్య మందిరంలో వందలాది మంది భక్తులు, పిల్లలు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ లిఖిస్తూ ఉంటారు. పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధి పశుపతి హృత్కల్పితం గ్రహీయతా. ఇక్కడ శివుని జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చంద్రుడు దక్షుడు 27 మంది కన్యలను వివాహమాడినా వారిలో రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైందట. ఆమెపై కల మోహ వ్యామోహంలో మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. దక్షుడు అందుకు బాధపడి చంద్రుడికి 2 సార్లు నచ్చ చెప్పి చూశాడట. ఫలితం లేకపోయింది. దానితో అతడు చంద్రుణ్ణి క్షయం కమ్మనమని శపించాడు. దేవతలు చంద్రుని బాధ గ్రహించి బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణాపాయం ఏమిటని అడిగారట. ప్రభాస పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభత్వజ శంకర ఉపాసన చేయడం ఒక్కటేనని సూచించారట. చంద్రుడు 6 నెలల పాటు శివపూజ చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. శంకరుడు మొదటి పక్షంలో చంద్రుడికి ఒక్కొక్క కళగా తగ్గుతూ వస్తుందని, రెండవ పక్షంలో ప్రతిరోజూ పెరుగుతూ ఉంటుందని వరం ఇచ్చాడట. ఇది విన్న దేవతలు సంతోషించి ఈ క్షేత్ర మహిమ పెంచడానికి, చంద్రుని శోభను వృద్ధి చేసేందుకు శివుణ్ణి సోమేశ్వరుడు అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించారట. చంద్రునికి సోముడనే పేరు కూడా వచ్చింది. అందువల్ల ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధిగాంచింది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉండి కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. స్వామి గర్భాలయానికి ముందు కుడివైపున హరసిద్ధిమాత, అంబాజీమాతలు దర్శనమిస్తారు. శివాయ నమః.
భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని శంసానేశ్వర క్రీడాన్మరహర పిశాచః సహచరః చితాభస్మలేకః నృగంతి నృకరోతి పరికరః అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. సౌరాష్ట్రదేశే విశదే తిరంగే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం.